నిజ సంఘటనలు. క్రీస్తు శకం 300 సంవత్సరములో జన్మించిన ఆ బాలునికి నికోలాయిస్ అని పేరు పెట్టారు. అతడు చాలా ధనవంతుని కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచి ఆటపాటలయందు కాకుండా దేవుని కార్యాలయందు శ్రద్ధ కలిగి ఉండేవాడు. ఏకైక కుమారుడిగా ఉన్న అతని కొరకు తన తల్లిదండ్రులు ఎంతో ధనాన్ని సమకూర్చారు. గాని అతని బాల్యంలోనే వారిరువురూ మరణించారు. అయినప్పటికీ ధనాన్ని ఎంతమాత్రమూ ప్రేమించినటువంటి నికోలాయిస్ ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి అన్న వాక్యానుసారంగా ధనాన్ని ప్రేమించకుండా దేవునిని ప్రేమించడం మొదలుపెట్టాడు. తన ధనాన్ని దేవుని నామంలో అవసరతలో ఉన్నవారికి పంచాలి అని ఆశించాడు. నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అన్నట్లుగా తాను ఎవరికి సహాయం చేస్తున్నారో వారికి తెలియకుండా వారికి యేసుక్రీస్తు నామంలో సహాయం చేయాలని ఆశించాడు. ఒక పేదవాడు తనకున్న 3 కుమార్తెలు వివాహం చేయలేక వారిని బానిసలుగా అమ్మేయాలనుకుంటున్న సంగతి తెలిసి చాలా ధనాన్ని బంగారాన్ని మూటగట్టి కిటికీ గుండా ఇంట్లో పడవేశాడు. ఆ పేదవాడు ఆశ్చర్యంతో ఆ డబ్బుతో తన పెద్ద కుమార్తె యొక్క వివాహాన్ని జరిగించాడు. అలాగే మరికొద్ది దినాలైన తర్వాత 2 కుమార్తె వివాహం విషయంలో కూడా నికోలాయిస్ వెండి బంగారాలను ధనాన్ని మూటగట్టి కిటికీ గుండా ఇంట్లో వేశాడు. ఆ పేదవాడు 2 కుమార్తె యొక్క వివాహాన్ని కూడా జరిగించాడు. కానీ అతనికి ఆశ్చర్యం వేసింది ఈ ధన మూటలు ఎలాగూ తన ఇంటిలోకి వస్తున్నాయో తెలుసుకోవాలని కనిపెట్టాడు. 3 కుమార్తె వివాహాన్ని కూడా తలపెట్టాడు. నికోలాయిస్ ధనాన్ని బంగారాన్ని మూటగట్టి కిటికీ గుండా వేస్తుండగా ఆ పేద వృద్ధుడు కాపు కాచి దొడ్డ పని చేసిన దొరని పట్టుకున్నాడు. ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అని నికోలాయిస్ ఎంత చెప్పినా మంచి పేరు మంచి పని దాగదు కదా, అందరికీ తెలిసిపోయింది. క్రిస్మస్ సందర్భంగా చిన్నపిల్లలు వాళ్ళకు కావలసిన వాటిని కాగితాల మీద రాసి సాక్సులో వేసి దండాలకు కట్టేవారు. తెల్లవారేటప్పటికీ ఆ సాక్సులో వాళ్ళకు కావలసిన బహుమానాలు ఉండేవి. రాత్రి క్రిస్మస్ తాత వచ్చి వాటిని ఇచ్చిపోయాడు అని వాళ్ళు నమ్మేవారు. ఈ నికోలాయిస్ అలాగూ చిన్నపిల్లలకు బహుమానాలను పంచిపెట్టేవాడు. క్రిస్మస్ సందర్భంగా బహుమానాలను పంచే సాంప్రదాయం ఈ సెయింట్ నికోలాయిస్ ద్వారా జరిగింది. ఆ తరువాత ఆయన పేరు శాంటా క్లాస్గా మారింది. ఆయన్నే మనం క్రిస్మస్ తాత అని ఈరోజు పిలుస్తూ ఉన్నాం. నికోలాయిస్ ఆది సంఘములో ఒక గొప్ప బిషప్ అయ్యాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రేమను పంచే వ్యక్తిగా జీవించాడు. క్రిస్మస్ తాత కథ ఎంత అద్భుతమైందో గమనించారా? ఈరోజు క్రిస్మస్ తాత అంటే ఏదో హాస్యగాళ్ళలాగా మనుషులు గుర్తిస్తున్నారు, కానీ ఎంతో గంభీరమైన పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన వ్యక్తిగా తన ధనాన్నంతా పేదలకు పంచిపెట్టిన ఒక త్యాగమూర్తి నిజమైన క్రిస్మస్ తాత. యేసుక్రీస్తు పాప విమోచకుడుగా ఈ లోకంలో జన్మించాడని, ఆయనేందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ మోక్షప్రాప్తి కలుగుతుందని మనం తెలియచేయాలి. అదే నిజమైన క్రిస్మస్.